హలో గార్డెనింగ్ లవర్స్ వెల్కమ్ టు క్రియేటివ్ బాస్కెట్ వన్ టూ వన్ వన్ ఇక్కడ చూస్తున్నా మా టెరెస్ గార్డెన్ అండి చూస్తున్నారు కదా ఈ టెరెస్ గార్డెన్ నేను చాలాసార్లు వీడియోస్లో చూపిస్తుంటాను డ్రాగన్ ఫ్రూట్ కానీ సపోటా మొక్కలు కానీ ఈసారి మీకు చూపెడదామని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను ఇప్పుడు వర్షాకాలం అండి ఇటు సైడ్ అంతాను అందుకని మా గార్డెన్ కొంచెం చిరాగ్గా కనిపిస్తుంది అంటే ఆ లీవ్స్ ఆ చెత్త అంతా పడి క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఒకసారి అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే మనం ఫ్రూట్ మొక్కల్ని చూడడానికి వెళ్ళిపోదాం ఇక్కడ చూస్తున్నారు కదా ఇది చికాగో సపోటా ఈ మొక్క కాస్ట్ అయితే వన్ ట్వంటీ రూపీస్ పడింది ఇది నేను కడేపు లంక దగ్గర నుంచి తెచ్చుకున్నాను అంటే కాకినాడ దగ్గర కడేపు ఉంటుంది కదా అంటే రాజమండ్రి సైడ్ వెళ్ళే వాళ్ళకైతే ఈ కడేపు లంక అనేది తెలుస్తుంది ఈ మొక్క కాస్ట్ వన్ ట్వంటీ డ్రమ్ కాస్ట్ అయితే నాకు టూ హండ్రెడ్ రూపీస్ పడింది ఇది బ్యారెల్ అంటారండి అంటే టూ హండ్రెడ్ లీటర్స్ బ్యారెల్స్ ఉంటాయి కదా అలాంటి వాటిల్లో అయితే మనం ఫ్రూట్స్ మొక్కలు పెంచుకుంటానికైతే చాలా బాగుంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా తైవాన్ జామా అని చెప్పి నేను ఇది కూడా కడేపు లంకలోనే తెచ్చాను దీని కాస్ట్ అయితే నిజంగా నాకు ఎక్కువ కాస్ట్ అయితే పడలేదు థర్టీ రూపీస్కి ఇచ్చారు మనం కొత్తగా గార్డెనింగ్ చేసే వాళ్ళకైతే రాజమండ్రి దగ్గర కడేపు లంక ఉంటుందండి అక్కడైతే చాలా రేట్ తక్కువగా ఉంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ కూడా ఇచ్చేస్తారు ఇప్పుడు చూస్తున్న అదే హైటే మొక్క నాకు థర్టీ రూపీస్కి వచ్చింది ఇది కూడా నేను కడేపు లంకలోనే తెచ్చుకున్నాను ఇది వన్ ట్వంటీ రూపీస్ అన్నారు కానీ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చారు తైవాన్ అంటే బత్తాకాయ మొక్క ఈ మొక్క వేసి ఫోర్ ఇయర్స్ అయితే అయ్యింది ఇది కూడా డ్రమ్లోనే వేసాను ఇక్కడ చూడండి స్టెమ్ అయితే కాండం ఎంత బాగుంది ఎంత లావుగా ఉన్నదో ఇంత చిన్న మొక్కకి నాకు ఫార్టీ టూ వచ్చాయి బత్తాకాయలు అది కూడాను ఈ సంవత్సరమే ఈ కాయ రావడానికి నాకైతే సిక్స్ మంత్స్ అయితే పట్టిందండి నాకు ఈ మొక్క గురించి కూడా నిజంగా అయితే నాకు తెలీదు మనకి వచ్చిన తర్వాత హార్వెస్ట్ చేయడానికి సిక్స్ మంత్స్ తర్వాత అయితే మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా గుత్తులు ఎలా ఉన్నాయో ఇంత చిన్న డ్రమ్ములో కూడా వృక్షం లాంటి మొక్కల్ని కూడా మనం ఇంట్లోనే పెంచుకోవచ్చు ఇక్కడ చూస్తున్న చెర్రీ మొక్క ఇది సరదాగానే వేసాను ఈ మొక్క అయితే నర్సరీలో తెచ్చుకున్నాను దీని కాస్ట్ వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ పడింది ఫస్ట్ టైం అయితే నేను చెర్రీ కాయల్ని కాయిస్తున్నాను నిజంగా హ్యాపీగా ఉంది నేను కూడా చెర్రీ కాయల్ని ఇంట్లోనే కాయిస్తున్నందుకు చూడడానికి ఇవి చిన్న చిన్ని లాగా ఉన్నాయి తింటే పుల్లగా ఉన్నదండి చాలా కాయలు కాసాయి కానీ నేను ఆ టైంలో వీడియో తీయలేదు ఇప్పుడు వర్షానికి పోతా రాలిపోతుంది కాయలు కూడా రాలిపోయాయి ఇది ట్వంటీ ఫైవ్ లీటర్స్ క్యామ్లోనే వేసాను చెర్రి ఇక్కడ చూస్తున్న బ్యారల్ టూ హండ్రెడ్ లీటర్స్ బ్యారల్ ఇది బత్తాకాయ మొక్క ఈ బత్తాకాయ మొక్క నేను సీడ్స్తోనే పెంచాను ఫోర్ ఇయర్స్ అయింది నాకైతే టూ ఇయర్స్ వరకు మొక్క పెంచిన తర్వాత ఇప్పుడు ఫ్రూట్స్ హార్వెస్ట్ చేయడానికైతే రెడీ అయిపోయింది ఇక్కడ చూస్తున్న మొక్క ఫిగ్ మొక్క అంటే అత్తి చెట్టు ఇది కూడా నేను ట్వంటీ ఫైవ్ లీటర్స్ క్యాన్లోనే వేసాను మనం టెరీస్ గార్డెన్ చేసే వాళ్ళకి ఎవరికైనా కూడాను చిన్న చిన్న మొక్కలే కాదండి ఇలాంటి వృక్ష మొక్కలను కూడా ఇలాంటి వాటిల్లో పెంచుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా నా ఫేవరెట్ ఫేవరెట్ మొక్క అనమాట ఇది డ్రాగన్ ఫ్రూట్ నేను చాలా వీడియోస్లో అయితే ఈ డ్రాగన్ మొక్క గురించి చెప్పాను చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను మీరు ఎవరైనా డ్రాగన్ మొక్క గురించి తెలుసుకోవాలన్నా లేదా మొక్కల్ని ఎలా పెంచాలో తెలుసుకోవాలన్నా కూడాను నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే అటాచ్ చేస్తాను ఒకసారి అయితే వెళ్ళి చూడొచ్చు ఇప్పుడు నేను కవర్ తీసేసాను కదా ఆ కవర్స్ అయితే నాకు జామ మొక్కలకి ఉన్న జామకాయలకి అత్తి అత్తకాయలకి ఇంకా దానిమ్మకాయలకి వేసే కవర్స్ అండి ఇవి ఇవి ఫ్రూట్స్ కవర్సు మా హస్బెండ్ తెలియక నాలుగు కాయలు కలిపి ఒకే కవర్ అయితే వేసేశారు ఒక్కొక్క ఫ్రూట్కి ఒక్కొక్క కవర్ వేసుకుంటే సరిపోతుంది మళ్ళీ మనం కవర్ని తర్వాత కూడా నీట్గా తీసుకొని ఇంకొక ఫ్రూట్స్కి అయితే అటాచ్ చేసుకోవచ్చు ఈ కవర్స్ మీరు ప్రొటెక్షన్ కోసం ఫ్రూట్స్కి పెట్టుకోవాలనుకుంటే అది కూడా లింక్ ఇస్తాను మీరు ఒకసారి వెళ్ళి ఆన్లైన్లో కొనుక్కోవచ్చు చూస్తున్నారు కదా ఈ డ్రాగన్ మొక్కని ఇక్కడ గ్రీన్ కలర్గా వచ్చిన తర్వాత రెడ్ కలర్గా అవుతుంది ఈ డ్రాగన్ మొక్క మనకి బడ్స్ నుంచి ఫ్రూట్స్ రావడానికి కరెక్ట్గా ఫిఫ్టీ ఎయిట్ డేస్ అయితే పడుతుందండి చూస్తున్నారు కదా మా డ్రాగన్ మొక్కని మా ఫ్రూట్స్ మొక్కల్ని ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి